శతమానం భవతి ఆడియో లాంచ్ కార్యక్రమానికి వచ్చేసిన అతిరథ మహారథులందరికీ ఆత్మీయ బంధువులందరికీ అలాగే అభిమానులకి ఈ కార్యక్రమాన్ని టీవీలో వాచ్ చేస్తున్నటువంటి ప్రేక్షకులకి స్వాగతం సుమస్వాగతం శ్రీమతి అనిత గారి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్రాజు ప్రొడక్షన్స్ నుంచి దిల్రాజు గారు నిర్మాతగా మనకు అందిస్తున్నటువంటి సినిమా శతమానం భవతి సతీష్ వేగేశన గారు డైరెక్టర్ గా మికి జే మేయర్ గారి బ్యూటిఫుల్ హార్ట్ టచింగ్ మ్యూజిక్ తో రన్ రాజా రన్ ఎక్స్‌ప్రెస్ రాజా రాజాది రాజా ఈయన ఇప్పుడు శర్వానంద్ కాదు శర్వాది రాజా సో శర్వానంద్ హీరోగా ప్రేమం అండ్ అలాగే ఆ సినిమాలతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించి మంచి యాక్ట్రెస్ గా ప్రూవ్ చేసుకున్న అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా జయసుధ గారు ప్రకాష్ రాజ్ గారు ఇంద్రజ్ గారు ఇలా భారీ తారాగణంతో మన ముందుకు వస్తున్న శతమానం భవతి ఆడియో లాంచ్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం హ్యాపీ డేస్ లాంటి సినిమాతో సోల్ మ్యూజిక్ ని మనకు అందించేశారు ఇక కొత్త బంగారు లోకం సినిమాతో ఒక కొత్త మ్యూజిక్ వరల్డ్ కి మనల్ని షిఫ్ట్ చేశారు సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు ముకుంద అలాగే ఎన్నో సినిమాలు అండ్ ఇప్పుడు శతమానం భవతి ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ఆర్ మ్యూజిక్ డైరెక్టర్ మికి జే మేయర్ గారు ఫస్ట్ సాంగ్ లాంచ్ చేయబోతున్నటువంటి ఈ శుభతరుణంలో మికి జే మేయర్ గారితో పాటు ఇట్స్ అ ప్రివిలేజ్ అండ్ ఆనర్ టు ప్లీజ్ ఇన్వైట్ కాస్ట్యూమ్ కృష్ణ గారు ప్రొడ్యూసర్ యాక్టర్ కృష్ణ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము సో అలాంటి కృష్ణ గారు ఈరోజు మన శతమానం భవతి జయసుధ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము మికి గారు టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ ఫస్ట్లీ ఐ వాంటెడ్ టు విష్ దిల్రాజు సార్ ఆల్ ద వెరీ బెస్ట్ సార్ అండ్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే వెరీ హ్యాపీ టు వర్క్ విత్ యూ అగైన్ అండ్ అగైన్ టు మై డైరెక్టర్ సతీష్ సార్ ఇట్స్ అ బిగ్ మూవీ ఫర్ హిమ్ అండ్ ఐ హోప్ దట్ దిస్ విల్ బ్రింగ్ హిమ్ లాట్స్ ఆఫ్ సక్సెస్ I'd like to thank all the artists who have contributed their best for this album. To the lyricist Ram Jogai Shastri sir and Sri Mani, thanks for giving your best. And I think to the whole team, all the very best. And I hope that this movie will be a great success. Thank you. Miki garu, oka question andi. Tech savvy aipothunnatuvanti ee prapanchamlo. పక్క రూమ్లో ఉండేటువంటి అమ్మా నాన్నలకు కూడా వాట్సాప్లో మెసేజ్లు పంపిస్తున్న ఈ టైంలో మూడు జనరేషన్స్ని కలుపుతూ శతమానం భవతి అనే సినిమా వస్తోంది మరి వుడ్ యూ లైక్ టు రికలెక్ట్ సమ్ ఆఫ్ యువర్ మెమరీస్ విత్ యువర్ గ్రాండ్ పేరెంట్స్ ఐఎమ్ సారీ ఐ నెవర్ సా మై గ్రాండ్ పేరెంట్స్ వెల్ ఆఫ్ కోర్స్ మై పేరెంట్స్ ఇట్స్ డెఫినెట్లీ దిస్ మూవీ ఇస్ సంథింగ్ దట్ ఎవ్రీవన్ విల్ చెరిష్ యు నో పీపుల్ లివింగ్ ఇన్ అమెరికా యు నో There's so many kids who go to America to study and to work. So this movie will, you know, touch all their hearts and everyone will connect with this movie, especially grandchildren or maybe children. So I think it's a very sensitive movie, I should say. Yeah. Please launch the song, first song. అది ఫస్ట్ సాంగ్ చూసిన తర్వాత మంచి ఊపు వచ్చిందనమాట మీ అందరికీ మికి జే మేయర్ గారి బ్యూటిఫుల్ పాటని మరొకసారి వీరి నోట విందాము ఓకే సో ఇదే నెక్స్ట్ సాంగ్ని రిలీజ్ చేయడానికి రాజ్ తరుణ్ గారు రాజ్ తరుణ్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము ముందు మాట్లాడి ఆ తర్వాత సాంగ్ని లాంచ్ చేయబోతున్నారు ముందుగా శతమానం భవతి ఇట్స్ అ బ్యూటిఫుల్ టైటిల్ అండ్ దిల్రాజ్ గారు ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్యాషనెట్ ఇంటెలిజెంట్ ఫిల్మ్ మేకర్స్ ఎవర్ అండ్ దిస్ జాన్ రైజ్ ఇస్ ఫోర్టే సో ఈ సినిమా ఖచ్చితంగా ఎక్కడా కూడా ఇటో అటో వెళ్ళడానికి అవకాశం ఉండదు బికాజ్ హీఈస్ దేర్ అండ్ ఈ కథ నాకు తెలుసు ఇట్స్ అ బ్యూటిఫుల్ స్టోరీ అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ శర్వానంద్ చూస్ దిస్ ఫిల్మ్ ఓవర్ ద టైమ్ అంటే ఎప్పటి చిన్నప్పటి నుంచి చాలాసార్లు ఆయన సినిమాలు చూసేవాడిని
he proved himself to be an actor more than a hero. And right now he's on success streak, so ee cinema kuda athaniki add avutund anukuntunna list lo ni. And Anupama Parameswaran, I fell in love with her when I watched Premam, the original version. And she came here to stay here, definitely. She's one of the best actors I've seen in recent times. And Mikki J. Mayer, nenu happy days appudu ante chinnapudu ippudu cassettes vachavandi, happy days vachinappudiki ante inka CDs vastunnayi appude, at least as far as I know. So CD ante konjam cost ekku undedi anamata. ఒకసారి టీవీలో ఏదో క్లిప్పింగ్ వచ్చింది పాదమడిపోతున్న సాంగ్ది. సో ఆ సాంగ్ రాగానే ఐ లవ్డ్ ద సాంగ్. నేను సీడీ షాప్కి వెళ్ళి సీడీ కొనుక్కొని తెచ్చి దగ్గరతో కొరక 2-3 మంత్స్ ఆ పాటలు వింటూనే ఉన్నా, రోజు అదే పాటలు అదే లూప్లు. మా ఇంట్లో వాళ్ళకి కూడా కోపం వచ్చింది, ఇంకెన్ని రోజులరా మాకు ఇది. సో నోను నేను పాడానంటే పాటను రెస్పెక్ట్ పోద్ది అందరికీ. సో అండ్ సిన్స్ దెన్ ఏ సినిమా అనే సరే బిక్కి జయ మీరు మ్యూజిక్ అని కనబడితే వెళ్ళి సీడీ కొనుక్కొని తెచ్చుకునేవాడిని, కొత్త బంగారులో ఎవ్రీ ఫిల్మ్ ఆఫీస్. సో యు ఆర్ అ బ్యూటిఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఎస్పెషలీ యాక్చువల్లీ ఒక పాట విన్నా, ఐ హర్డ్ వన్ సాంగ్, ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ అండ్ హాల్ మంత్ కూడా అలాగే ఉంటుందని కోరుకుంటున్నాను నేను. అండ్ ఈ సినిమాకి పనిచేసిన వాళ్ళందరికీ, ద డైరెక్టర్ సతీష్, యు ఆర్ రియలీ లక్కీ టు బి డైరెక్టింగ్ దిస్ ఫిల్మ్ ఇన్ దిస్ బ్యానర్ అండ్ ఐ విష్ ఎవ్రీ వన్ ద హోల్ టీమ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజ్ ఒక క్వశ్చన్. ఈ సినిమా 3 జనరేషన్స్ మీద బేస్ చేసుకొని, అలాగే పెళ్ళి అనేది లైఫ్లో ఎంత ఇంపార్టెంటో దాని మీద బేస్ చేసుకొని రన్ అవుతుంది కాబట్టి, మీకు ఇప్పట్లో ఏమైనా ఆలోచనలు ఉన్నాయా మ్యారేజ్ చేసుకునే? యాక్చువల్లీ మీరు అనుకునే ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ మ్యారేజ్ అండ్ ఇట్స్ అబౌట్ ఫ్యామిలీ. దేర్ ఇస్ అ లాట్ మోర్ ఇన్ దిస్ ఫిల్మ్. అండి, చిన్న చిన్న ఎమోషన్స్ కానీ చాలా వాటికి ఇంపార్టెన్స్ ఉంది సినిమాలో. అండ్ మ్యారేజ్ నాకు ఇంకో 3 ఇయర్స్ దాకా ఆలోచన లేదు. అంటే మీకు పెళ్ళి ఉండకపోతే వెంటనే ఆలోచన ఉండేది, అయిపోయింది కదా. సో అండ్ ఆల్మోస్ట్ కాదు, యూ ఫెల్ ఇన్ లవ్ విత్ అనుపమా పరమేశ్వర్ అని అన్నారు. బేసిక్ ద క్యారెక్టర్ అండ్ ప్రేమం ద ఒరిజినల్ అది కూడా మెన్షన్ చేశాను అందుకే. థ్యాంక్ యూ రాజ్, విషింగ్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఎప్పుడు జరిగితే అప్పుడు పడుంటుంది, పెట్టేసుకోండి. మూవింగ్ అహెడ్, మన నెక్స్ట్ సాంగ్ లాంచ్ కన్నా ముందు ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ సతీష్ వేగేసిన, ఆయన రైటర్గా అలాగే డైరెక్టర్గా బోలెడన్ని హిట్లని పోగేసిన సతీష్ వేగేసిన గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ సతీష్ గారు. అంటే షూటింగ్ అంతా 30-40 మంది ఆర్టిస్టులు, 150 క్రూ, ఇక్కడ సోలోగా నుంచోమని మాట్లాడమంటున్నారు, కొంచెం టెన్షన్ వస్తుంది. అందరికీ నమస్కారం అండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, వీటి గురించి స్కూల్లో చెప్పినప్పుడు మనకి వాటి గురించి సరిగ్గా అర్థం తెలియదు. అర్థం తెలుసుకునే ఏజ్ వచ్చేసరికి తల్లిదండ్రులైనా మన దగ్గర ఉండట్లేదు, మనమైనా తల్లి దగ్గర ఉండటం లేదు. సో అలాంటి ఒక ఆలోచన నుంచి వచ్చిన కథే మా ఈ శతమానం భవతి. కథ గురించి మొత్తం మాట్లాడటానికి ఇది పాటల వేడుక, సో మాటలు ఎక్కువ మాట్లాడలేను. కాకపోతే మా కథకి ఒక ఇన్స్పిరేషన్ లాంటి ఒక పోయిట్ ఉందండి, దాంట్లోంచే ఈ కథ. చిన్ననాటి అమ్మ ఒడి, అఆలు నేర్పిన ఊరు పడి, వాన నీటిలో కాగితపు పడవలు, మామిడి తోటలో కోతికొమ్మచ్చులు, గోదారిలో ఈతలు, రాదారిలో ఆటలు, అమ్మ పెట్టిన ఆవకాయ ముద్దలు, బామ్మ చెప్పిన చందమామ కథలు, ఇలాంటి ఎన్నో జ్ఞాపకాలను మది తట్టిలేపే అనుభూతి మా ఈ శతమానం భవతి. ఒక మంచి కథ ఎందుకు రాదు, లేదు మంచి కథలు తెలుగులో లేవా అనేవాళ్ళు ఉన్నారు. ఒక మంచి కథ రాస్తే దాన్ని నమ్మి ఒక 1.5 ఇయర్ 2 ఇయర్స్ ఒక ప్రొడ్యూసర్గా కాకుండా ఆ కథని ఆయన నాకంటే ఎక్కువ ఓన్ చేసుకుని ఈ సినిమాని నిర్మించిన దిల్ రాజు గారికే ఈ శతమానం భవతి క్రెడిట్ అండి. ఇందాక సుమగారు చెప్పారు శతమానం భవతి టైటిల్ మంచి టైటిల్ పెట్టారు, దర్శకుడికి
మంచి ఇది అని బట్ టైటిల్ నేను పెట్టలేదండి మా రాజుగారు పెట్టారు కథ చెప్పిన తర్వాత సతీష్ నేను శతమానం భవతి అనే టైటిల్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను బట్ దానికి సరైన కథ ఇప్పటి వరకు నాకు అనిపించలేదు బట్ నువ్వు చెప్పిన కథ దానికి కరెక్ట్గా అనిపిస్తుంది శతమానం భవతి అని ఒక డైరెక్టర్గా నాకు సక్సెస్ ఇవ్వడానికి ఆశీర్వదించిన ఫస్ట్ పర్సన్ మా రాజుగారు ఇక మా హీరో గారి గురించి చెప్పాలి అంటే శర్వానంద్ గారికి కథ చెప్పడానికి వెళ్ళానండి వెళ్ళి కూర్చోగానే ఆయన వచ్చిన ఫస్ట్ మాట అంటే ఆయన అలాగే కథలు చూజ్ చేసుకుంటారు కాబట్టి సతీష్ గారు నేను కథ వింటాను పూర్తిగా నచ్చితేనే చేస్తాను లేకపోతే చెప్పేస్తాను మీరు డిజపాయింట్ అవ్వద్దు గుండె ఎక్కడి నుంచి కిందకు వచ్చేసింది సరే ఓకే ఓకే సార్ చెప్తాను వినండి అని ఫుల్గా చెప్పాను ఇమీడియట్గా మనం ఈ కథ చేస్తున్నాం అన్నారు అనడమే కాకుండా అండి సెట్లో సాధారణంగా ఎవరైనా కథలో చిన్న చిన్న చేంజెస్ డైలాగ్లో చిన్న చిన్న చేంజెస్ చేస్తారు బట్ శర్వా గారు ఏదైనా చేస్తుంటే ఎందుకు చేస్తున్నారు ఆల్రెడీ నాకు చెప్పింది చాలా బాగుంది కదా మీరు అనవసరంగా మారుస్తున్నారు అన్నారు అలా మార్చినందుకు ఏదైనా ఇబ్బంది పెట్టుంటే సారీ సార్ బట్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఈ సినిమా 49 రోజుల్లో ఫినిష్ చేసామండి 49 రోజుల్లో విత్ 5 సాంగ్స్తో ఈ షూటింగ్ పూర్తి కావడానికి ముఖ్య కారణం నా టీము నా ఆర్టిస్టులు అందరూ ఎన్ని తిట్టుకున్నారో నాకు తెలియదు కానీ చెప్పిన టైంకి మార్నింగ్ 7 కల్లా షార్ట్ తీయడానికి సహకరించిన మా మెయిన్ మా సమీర్ రెడ్డి గారు ఆయన వల్లే ఈరోజు ఈ సినిమా ఇంత ఫాస్ట్గా ఇంత అందంగా ఫినిష్ అయిందండి సో ఆయనకి స్పెషల్ థ్యాంక్స్ ఇంకా ప్రకాష్ రాజ్ గారు జయసుధ గారు వాళ్ళు ఎప్పటికైనా వాళ్ళు చేసే సినిమాలకి రాస్తే చాలనుకున్నాను బట్ వాళ్ళని డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది సో ప్రకాష్ రాజ్ గారు కథ విన్న తర్వాత చాలా బాగుంది చాలా రోజుల తర్వాత మంచి కథ డెఫినెట్గా బాగుంటుందని చెప్పారు జయసుధ గారు ఇంటికి వెళ్ళి కథ చెప్పానండి నేను అసలు యాక్చువల్గా అవుట్డోర్లు వెళ్ళట్లేదండి చాలా రోజులైంది అవుట్డోర్లు వెళ్ళడం మానేసి బట్ వస్తాను అని చెప్పారు అలాగే అవుట్డోర్ వచ్చి ఎంత కష్టమైనా చేశారు థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ సో మచ్ అలాగే మొత్తం నా ఆర్టిస్టులు అందరూ ఇంద్రజ గారు సిజు గారు శ్రీరాము నరేష్ గారు అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి సో ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చిన రాజుగారికి శర్వానంద్ గారికి ప్రకాష్ రాజు గారికి అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము డైరెక్టర్ వెరీ క్లాసిక్ డైరెక్టర్ మంచి మంచి సబ్జెక్ట్స్ తీసుకొని అద్భుతమైన సినిమాల్ని తెలుగు ప్రేక్షకులకి అందించేటువంటి డైరెక్టర్ గారు శేఖర్ కమ్ముల గారిని వేదిక మీదకి సాదరంగా స్వాగతిస్తున్నాము శిరీష్ గారు ఓకే శేఖర్ గారు టు ప్లీజ్ స్పీక్ ఆర్ లాంచ్ అండ్ స్పీక్ లాంచ్ థర్డ్ సాంగ్ లాంచ్ కంగ్రాచులేషన్స్ టు శతమానం భవతి టీమ్ దీంతో మేము అంటే రాజుగారు మేము ఫిదా అని రాజుగారు బ్యానర్లోనే నేను స్టార్ట్ చేసాము అది సగమైంది కానీ ఈ సినిమా కంప్లీట్ చేసేసారు ఆయన సో నాకు కొంచెం ప్రెషర్ ఉంది గ్రేట్ గ్రేట్ టీమ్ వర్క్ అండ్ దెన్ అగైన్ టుడేస్ హీరో మిక్కీ చాలా 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 బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇన్ సాంగ్స్ సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ విత్ ద టీమ్ ఆల్ ద బెస్ట్ అండ్ శర్వా యూ బీన్ డూయింగ్ గ్రేట్ వర్క్ సో ఐ థింక్ ఐ హోప్ దిస్ విల్ యాడ్ టు యువర్ లిస్ట్ ఆఫ్ హిట్స్ అండ్ దెన్ హీరోయిన్ ద అదర్ హీరోయిన్ ఇస్ ఫిదాస్ హీరోయిన్ ప్రేమమ్స్ నెక్స్ట్ హీరోయిన్ సో యూఆర్ వర్కింగ్ క్లోజ్లీ విత్ హర్ సో ఆల్ ద బెస్ట్ ఎవ్రీబడి అండ్ ఐ విష్ a grand success jesus gar thank you shekhar garu next program sheet raaskodaniki kuda naaku time ivvaledu meeru andarku namaskaram sadamanam bhavati nenu dilraju garto idina second picture first supreme chesa nenu actually supreme is my second entry 5 ఇయర్స్ తర్వాత నేను తెలుగులో పిక్చర్ చేస్తున్నాం నాకు శతమానం భవతి పిక్చర్లో ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చి నాకు ఒక రీఎంట్రీ ఇచ్చిన బర్త్డే బాయ్ రాజుగారికి నా థ్యాంక్స్ చెప్తున్నాం అందరికీ నమస్కారం అండి దిల్ రాజు గారి బొమ్మరిల్లి సినిమా చేశాను ప్రకాష్ రాజు గారు జయసుధ గారు అబ్బాయి కింద మళ్ళీ శతమానం భవతిలో చేస్తున్నాను సేమ్ క్యారెక్టర్ బట్ డిఫరెంట్ షేడ్
థ్యాంక్ యూ సార్ రాజు గారు సతీష్ గారు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఇంత మంచి సినిమాలో థ్యాంక్ యూ అండి అందరికీ మా కో ఆర్టిస్టులు అలాగే టీము అందరికీ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ద బెస్ట్ అందరికీ నమస్కారం శతమానం భవతి పేరుకు తగ్గినట్టే చాలా గొప్ప ఫిల్మ్ తీశారు రాజ్ గారు అంటే ఇప్పుడు అమెరికా ఆస్ట్రేలియా కెనడా అని ఎక్కడికి చూసినా మన తెలుగు వాళ్ళు ఎక్కువైపోయి ఇంకో ఆంధ్రలా తయారైంది సో చాలా ఇంపార్టెంట్ మెసేజ్ ఈ పిక్చర్ నాకు ఎందుకో ఇక్కడ ఆంధ్రదేశంలో ఉన్న పేరెంట్స్ ఎస్పెషల్లీ వాళ్ళ కొడుకు కూతుళ్ళని విదేశాలకు పంపించి ఇక్కడ ఒంటరితనంతో వెలవెల్లాడిపోతున్న ప్రతి పేరెంట్ అంటే తల్లి కానీ తండ్రి కానీ రాజు గారికి తప్పకుండా కృతజ్ఞతలు చెప్తారు ఎందుకంటే మేము చెప్పలేనిది చాలా ముక్కుసూటిగా మీరు మా కూతుళ్ళకి మా కొడుకులకి తెలియచేశారని ప్రతి పేరెంట్ చెప్తారు అది మాత్రం ఖచ్చితంగా నాకు తెలుసు సో ఇటువంటి ఒక కథను ఎన్నుకున్న సతీష్ గారికి దాని నిర్మాతగా ఓకే చేసిన రాజుగారికి అండ్ మా అందరినీ కూడా మా క్రూని కంప్లీట్ క్రూని ఒక కుటుంబం కింద తీసుకొచ్చి చాలా చక్కగా కంఫర్ట్గా చూసుకుని మా అందరికీ కూడా మంచి క్యారెక్టర్ అందజేసిన ఈ ఎంటైర్ టీమ్కి ఎంతో రుణపడి ఉన్నాను అండ్ చాలా థ్యాంక్స్ అండ్ పిక్చర్ని దయచేసి థియేటర్లోనే చూడండి ప్లీజ్ స్టాప్ పైరసీ థ్యాంక్ యూ ముక్కుసూటిగా కూతుర్లకి కొడుకులకి తెలియజెప్పిందన్నారు మొగుళ్ళకు కూడా తెలియజెప్పిందా వాళ్ళకే ఫస్ట్ ఓకే అయితే ఫస్ట్ వెళ్ళి చూస్తాను అందరికీ నమస్కారం నేను దిల్రాజ్ గారి బ్యానర్లో ఫస్ట్ భద్రా చేశాను ఆ తర్వాత సీతమ్మ వాకిట్లో చేశాను ఇప్పుడు శతమానం భవతి మూడో సినిమా అలాగే సర్వానంద్ గారితో ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నా సతీష్ గారు ఆల్ ది బెస్ట్ మిక్కీ జే మేరీ గారి సాంగ్ చాలా బాగా వచ్చినాయి ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి మార్నింగ్ నాకు మేనేజర్ 7 గంటలకు ప్రోగ్రామ్ చెప్పాడు 1 అవర్ జర్నీ సార్ మీరు తయారవడానికి 1/2 అవర్ పడుతుంది 5:30కి బయలుదేరమన్నాడు 30 ఏళ్ళు నుంచి చూశాను 7 గంటకి షార్ట్ ఏం తెస్తారు ఈ లైట్లన్నీ రావాలి జనరేటర్ రావాలని చెప్పి నేను ఒక 1/2 గంట లేట్కి వెళ్ళాను కానీ అప్పటికే సమీర్ గారు షార్ట్ రెడీ చేసి పెట్టించారు నాకు చాలా సిగ్గు చేసింది ఫస్ట్ టైం అందరికన్నా ముందు మా హీరో గారు ఉండేవారు సో అందరూ వెయిట్ చేశారు అంటే ఆ రోజుని అదే నా ఫస్ట్ షార్ట్ అండ్ లాస్ట్ షార్ట్ ఆ తర్వాత మళ్ళీ షార్ట్ రాలేదు కానీ ఏడుంబోగి షార్ట్ తీశారు అలా 49 డేస్లో ఇంత పెద్ద కాంబినేషన్ తీశారంటే అది ఓన్లీ దిల్రాజ్ గారి ప్రొడక్షన్లోనే అందరం ఫ్యామిలీలాగే అయిపోయాం మేమంతా ఒక గ్రూప్ లాగా అయిపోయాం షూటింగ్ అయ్యాక అందరం ఫీల్ అయ్యాం ఇప్పుడు మళ్ళీ కలిసినందుకు ఆనందంగా ఉంది థ్యాంక్ యూ ఆల్ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం బాయ్ రాజా రవీందర్ గారికి మైక్ ఇవ్వడం సమంజసం ఎందుకంటే ఇండస్ట్రీలో 3 తరాలు చూసింది ఆయనే మంచి కథలు ఎంచుకోవడం ప్లస్ మంచి ఎనర్జీ ప్లస్ గుడ్ టాలెంట్ ఇజ్ ఈక్వల్ టు ఎక్కడికి పోతావు చిన్నవాడా నిఖిల్ నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి నిఖిల్ని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నాము ఫస్ట్ మాట్లాడడం కన్నా సాంగ్ చూడడం బెటర్ ఏమో కదా సాంగ్ 4 లాంచ్ వెల్ అందరికీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ హాయ్ గాయ్స్ హౌ ఆర్ యూ నాకు యాక్చువల్లీ ఒక ఆడియో ఫంక్షన్కి వచ్చినట్లేదు నాకు ఏదో పెళ్ళికి వచ్చినట్టుంది మీకు అలాగే ఉందా పెళ్ళికి వచ్చినట్టుందా వెల్ ఈరోజు శతమానం భవతి అని ఆడియో ఫంక్షనే కాదండి ఈరోజు ఇంకో స్పెషల్ డే దిల్రాజు గారు బర్త్డే కూడా ఈరోజు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దిల్రాజు గారు వెర్ ఎవర్ యు ఆర్ విష్ యూ అ వెరీ 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 హ్యాపీ బర్త్డే సార్ ఇక్కడ ఉన్నారు హాయ్ అండ్ నాకు ఎప్పుడు ఛాన్స్ అట్లేదండి దిల్రాజు గారి గురించి చెప్పడానికి సో ఆయన నాకు ఇప్పుడు మైక్ ఇచ్చారు ఇన్వైట్ చేశారు సో థ్యాంక్ యూ సార్ మీ గురించి 2 మాటలు చెప్తాను ఎక్కువ టైం తీసుకోను దిల్రాజు గారు ఇస్ అ ప్రొలిఫిక్ ప్రొడ్యూసర్ అండి మనకు అందరికీ తెలిసిందే ఆయన 1-2 సినిమాలు కాదు 5-6 సినిమాలు ఒకటేసారి ప్రొడ్యూస్ చేస్తున్నారు ఈ సినిమాలతో ప్రొడ్యూస్ చేస్తూనే హీఈస్ డన్ అదర్ సూపర్ థింగ్ అండి ఆయనకు థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే హీఈస్ సచ్ అ బిగ్ ప్రొడ్యూసర్ దాట్ అతనికి ఎంత పెద్ద సినిమా అన్న ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఉంది ఆయన 50 crore 60 crore 70 crore ఎంత పెద్ద సినిమా అన్న ప్రొడ్యూస్ చేస్తారు ఎంత పెద్ద స్టార్తో ఆయన సినిమా తీస్తారు అట్ ద సేమ్ టైం ఆయన ఎంత చిన్న సినిమా అయినా కానీ ఆ సినిమాని తీసుకొని దానికి హైప్ తెచ్చే కెపాసిటీ ఉన్న ప్రొడ్యూసర్ అతను నిజంగా ఇట్స్ ఇట్స్ అ వెరీ బిగ్ అచీవ్మెంట్ సార్ ఎందుకంటే చిన్న చిన్న సినిమాలు కూడా ఆయన ఉన్నారు
అలాగే ఓన్లీ స్టార్ హీరోస్తో సూపర్ స్టార్ హీరోస్తోనే సినిమాలు తీయడం కాకుండా యంగ్ హీరోస్తో కూడా ఆయన సినిమాలు తీస్తున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు ఆయన సర్వానంద్తో మీరు శతమానం భవతి తీస్తున్నారు, అలాగే నేను లోకల్ విత్ నాని తీస్తున్నారు, అలాగే ఫ్యూచర్లో నాతో కూడా సినిమా అండ్ ఇక్కడ స్టేజ్ ముందు వచ్చిన పెద్దలందరికీ నమస్కారం అండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా శేఖర్ కమల గారిని చూసి చాలా రోజులు అవుతుంది. సో థ్యాంక్ యూ సార్ యువర్ హియర్ ఈజ్ లుకింగ్ యాజ్ అమేజింగ్ యాజ్ ఆల్వేస్. లుకింగ్ ఫర్ ఫిదా మా మిక్కీ జే మేయర్ హ్యాపీ డేస్తో ఒక రేజ్ క్రియేట్ చేసిన మిక్కీ జే మేయర్ మళ్ళీ శతమానం భవితితో మళ్ళీ ఫ్యామిలీస్ అండ్ ఎవ్రీబడిని ఇంప్రెస్ చేయడానికి వచ్చారు. అండ్ అనుపమ యూ గార్జియస్ యాజ్ ఆల్వేస్. అండ్ సర్వ గురించి చెప్పాలి, సర్వ తీసుకునే సినిమాలు ఒకటి రెండు ఉంటాయి, బట్ ఆ సినిమాలు డెఫినెట్లీ చాలా బాగుంటాయి అండ్ కాన్ఫిడెన్స్ వచ్చింది పబ్లిక్కి. అండ్ యంగ్ పీపుల్ ఫస్ట్ కమ్ ఫర్ హిస్ ఫిలిం. శర్వానంద్ సినిమాను కానీ వెంటనే వచ్చేస్తారు, అలాగే దిల్రాజు గారు సినిమాను కానీ ఫ్యామిలీస్ వస్తారు. సో ఈ సినిమా నాకు తెలిసి సంక్రాంతి టైంలో వచ్చి తప్పకుండా హిట్ కొడుతుందని నేను హ్యాపీగా చెప్పగలుగుతాను. సో ఆల్ ది బెస్ట్ శతమాన భవతి టీమ్, అలాగే డైరెక్టర్ గారు మీరు చెప్పిన డైలాగ్ అదిరిపోయింది సార్, అద్భుతంగా ఉంది. సో మీ సినిమా కూడా అద్భుతంగా ఉంటుందని నేను ఐఎమ్ ఆల్రెడీ ఎక్స్పెక్టింగ్ ఇట్. సో ఆల్ ది బెస్ట్ అండ్ దిల్రాజు గారు హ్యాపీ బర్త్డే టు వన్స్ మోర్. థ్యాంక్ యూ. వన్ క్వశ్చన్, అఖిల్ పెళ్ళైపోతుంది మరి నిఖిల్ పెళ్ళెప్పుడు? అఖిల్కి అందమైన లక్షణమైన లవ్ చేసే అమ్మాయి దొరికింది కాబట్టి తనకి పెళ్లి జరిగిపోతుంది, నాకు దొరికినప్పుడు నేను చేసుకుంటా. ఎంతమంది అమ్మాయిలు ఫ్రీగా తిరుగుతున్నారు తెలుసా, సినిమాల్లో బిజీగా ఉన్నారు, ఐ అండర్స్టాండ్. ఓకే నిఖిల్, విషింగ్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఎప్పుడైతే అప్పుడు. థ్యాంక్ యూ, పడేసి ఉంచండి, ఇట్ విల్ బి యూస్ఫుల్ సమ్వేర్. ఓకే, సో రామజోగి శాస్త్రి గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మనసున్న మహారాజు మా దిల్రాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు. సతీష్ గారు చెప్పిన దాంట్లో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అందరికీ గుండె సడి ఉంటుంది, గుండె తడి ఉన్నటువంటి ప్రొడ్యూసర్ దిల్రాజు గారు. ఒక మంచి కథ చెప్తే, ఒక మంచి లిరిక్ రాస్తే ఆనందం పొంగిపోయి కరెక్ట్గా ఉన్న విషయాన్ని పట్టుకుని దాన్ని, అంటే యాక్చువల్గా రాజుగారు పెన్సిల్ పట్టుకున్నారంటే భయం పాట సెలెక్ట్ చేసుకోవడానికి, కానీ ఆయన మెప్పించడం చాలా ఈజీ. ఏం లేదు, సరైన కంటెంట్ రాస్తే చిటికలు ఒప్పేసుకుంటారు. సో మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్ దిల్రాజు గారు మొదటి నుంచి ఆయన చెప్తూ వచ్చారు, మరో బొమ్మరి లాంటి సినిమా తీస్తున్నాను అని చెప్పేసి, అంటే మమ్మల్ని మోటివేట్ చేయడం కోసం మంచి సినిమా బాగా రాయాలి అని చెప్పేసి. నిజంగా అంతకు మించిన చిత్రం ఇది అవుతుందని అవ్వాలని ఆకాంక్షిస్తూ ఈ సినిమాలో నేను ఒక మూడు పాటలు రాశాను. ఇప్పుడు ఆల్రెడీ మీరు మూడు పాటలు విన్నారు శతమాన భవతి టైటిల్ సాంగ్తో సహా. అంటే కష్టంతో పాటు అన్ని పాటలు కష్టపడతాం, బట్ కొన్ని పాటలు మనమే రాయాలి అంటే మనకు కొంచెం అదృష్టం పాలు తోడవ్వాలి. అలాంటి అదృష్టం నన్ను వరించింది. శతమానం భవతి ఒక సదాశివ సన్యాసిలాగా నాకు లైఫ్ టైం చెప్పుకోదగినటువంటి పాట. సభాముఖంగా నేను చూసినటువంటి అన్యోన్యమైన దాంపత్యం, ఆ గురువుగారి దాంపత్యం, గురువుగారి దంపతులకు ఈ పాటను డెడికేట్ చేస్తున్నాను. మీసకట్టు కుంకుమ బొట్టు, పంచకట్టు కంచీ పట్టు, అల్లుకుంది అనుబంధం మమతలు ముడివేస్తూ, తను తన తాళిబొట్టు ఆమె తన ఆయువు పట్టు, ఏకమైంది దాంపత్యం ఈడడుగులు వేస్తూ, నాలో సగం నువ్వంటూ నీలో సగం నేనంటూ. ఇట్లా మంచి పద్ధతిని లిరిక్ రాయాలి అంటే నాకు పాట రాయడంతో నేర్పడంతో పాటు నాకు ఒక స్ఫూర్తిగా నిలిచిన ఆ పాట రాసిన ఆద్యంతం ఆయన, వారి దంపతులే నాకు మనసు వెళ్తూ వచ్చారు. సభాముఖంగా వారికి డెడికేట్ చేస్తాను ఈ పాటని. అలాగే కమర్షియల్ హిట్ ఇవన్నీ పక్కన పెడితే ఒక గౌరవాన్ని తీసుకొచ్చేటువంటి చిత్రం అవుతుందని డెఫినెట్గా అవ్వాలని ఆకాంక్షిస్తూ మరొకసారి ఆల్ ద బెస్ట్ బెస్ట్ శతమానం భవతి అండ్ దిల్రాజు గారికి జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సో ద ఫోర్త్ సాంగ్ ఇందాక లైట్గా చూసాము, ఇప్పుడు బ్రైట్గా వినిపించడానికి సమీరా భరద్వాజ్ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము. ఆర్ వెరీ ఫెంటాస్టిక్ సింగర్, షీఈస్ గోయింగ్ టు సింగ్ ద సాంగ్ ఫర్ అస్, నువ్వు నువ్వు. Okay, so inviting on stage our very gorgeous, talented Anupama Parameswaran. Malayalam to Telugu to Tamil, ila chala busy ga unnatvanti Anupama ni vedik meediki invite chestunnamu. Aa cinema lo tana talent ento prove cheskundi already, bhayapettindi akkada. Premam cinema lo chala mandi youth hrudayalni dochesindi, ikkada Shatamanam Bhavati cinema tho Sarvanand ki manchi jodi anipinchindi Anupama. సో అనుపమా ఇస్ గోయింగ్ టు స్పీక్ నౌ. అందరికీ నమస్కారం, బాగున్నారా?
ఈ రోజు నా లైఫ్ లో చాలా స్పెషల్ శతమానం భవతి లాంటి ఒక మంచి చిత్రంలో నటించినందుకు చాలా హ్యాపీగా ఉన్నారు నిత్య అనే క్యారెక్టర్ ని చాలా ఇష్టపడి ప్రతి నిమిషం చేశాను దీని కోసం చాలా మందికి థాంక్స్ చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మై డైరెక్టర్ సతీష్ సార్ ఐ థాంక్ యూ సో మచ్ ఫర్ ఆప్టింగ్ మీ యాజ్ నిత్య యు ఆర్ సచ్ ఎ కామ్ అండ్ కూల్ పర్సన్ ఐ వాజ్ రియలీ కంఫర్టబుల్ వర్కింగ్ విత్ యూ సెకండ్లీ మై ప్రొడ్యూసర్ రాజుగారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండ్ నెక్స్ట్ సమీర్ సార్ ఐఎమ్ రియలీ ఇన్ లవ్ విత్ హిస్ ఫ్రేమ్ హీ హాస్ డన్ ఎ గ్రేట్ జాబ్ ఇన్ ద ఫిల్మ్ త్రూ అవుట్ అండ్ దెన్ లెట్స్ కమ్ టు అవర్ హీరో షరు ఆనంద్ వాట్ టు టెల్ యు ఆర్ సచ్ అ స్వీట్ యాక్టర్ అ వండర్ఫుల్ కోస్టార్ అండ్ అ రియలీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్ థ్యాంక్ యూ సో మచ్ లవ్డ్ వర్కింగ్ విత్ యూ థ్యాంక్ యూ శర్వ ప్రకాష్ రాజ్ సార్ జయసుధా మ్యామ్ నరేష్ గారు లాంటి చాలా ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్తో నటించడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను ఈ సినిమాలో పనిచేసిన అందరు యాక్టర్స్కి టెక్నీషియన్స్కి పేరు పేరున థ్యాంక్స్ అండ్ మ్యాన్ ఆఫ్ ద డే మిక్కీ జే మేయర్ గారు ఐ మీన్ లవ్ విత్ యువర్ సాంగ్స్ మీ పాటలు నాకు చాలా నచ్చాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ అండ్ మై సిన్సియర్ థ్యాంక్స్ టు మై పేరెంట్స్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ టు యూ ఆల్ ఫర్ సపోర్టింగ్ మేరీ సుమా నాగవల్లి ఎవ్రీథింగ్ లవ్ యూ ఆల్ సో మచ్ ఫర్ దాట్ కీప్ సపోర్టింగ్ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ నైట్ എൻ്റെ മോള് മൂന്നാമത്തെ സിനിമയ്ക്ക് ഇത്ര നല്ല തെലുങ്ക് സംസാരിക്കാൻ തുടങ്ങി അയ്യോ ചേച്ചി ചമ്മിക്കല്ലേ സൂപ്പർ അനുപമ യു റിയലി സ്പോക്ക് വെരി വെൽ താങ്ക് യു സോ മച്ച് താങ്ക് യു വെയിറ്റിംഗ് ടു സി യു ഇൻ ശതമാനം ഭവതി താങ്ക് യു നെക്സ്റ്റ് സോങ് നീ ലോഞ്ച് ചെയ്യാനിക്ക് ഈ വേദിക മീദ ആഹ്വാനം ചെയ്യുന്നു വൺ ഓഫ് അവർ ഫേവറേറ്റ് ഡയറക്ടേഴ്സ് വംശി പൈഡിപ്പള്ളി ഗാരു ఆయన స్టైలైజ్డ్ సినిమాలని తీయగలరు హార్ట్ని టచ్ చేసి దూసుకెళ్ళేటువంటి సినిమాలని తీయగలరు ఊపిరి ఇస్ వన్ ఆఫ్ అవర్ ఫేవరెట్ మూవీస్ అండ్ ఇట్ విల్ రిమైన్ లైక్ దట్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వంశీ గారు శిరీష్ గారు ప్రెజెంటింగ్ ఒకేజీ వంశీ గారు ఐదో పాటని లాంచ్ చేయబోతున్నారు నరేష్ గారు వెల్కమ్ అండి ఫస్ట్ సాంగ్ చూసేద్దాం ఫోర్త్ సాంగ్ లాంచ్ ఫిఫ్త్ సాంగ్ లాంచ్ సారీ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఫస్ట్లీ దిల్ రాజు గారికి హ్యాపీ బర్త్డే ఆయన ఎన్ని సంవత్సరాలు నాకు తెలుసు కానీ నేను చెప్పను ఇప్పుడు నేను ఇలా చెప్పానని మీరు వచ్చి చెప్పొద్దు ఎందుకంటే మీ ఏజ్ ఎప్పుడు ఒక మిస్టరీయే కాకపోతే ఈ బర్త్డే ఆయనకు చాలా స్పెషల్ ఎందుకంటే ఒక తాతగా ఫస్ట్ బర్త్డే చేసుకుంటున్నారు రాజుగారు ఇది ఎప్పటి నుంచో చెప్పాలని అక్కడ కూర్చున్నప్పటి నుంచి నా కడుపులో ఆగట్లేదు సో అందుకే వచ్చి చెప్పేద్దామని వచ్చి చెప్పేస్తున్నాను ఎందుకంటే నిజంగా ఇట్స్ అ స్పెషల్ ఫీలింగ్ అంటే రాజుగారు ఇప్పటికీ 24-25 సినిమాలు అయిపోతున్నాయి ఎప్పుడు కూడా రాజుగారి అమ్మగారిని కానీ నాన్నగారిని కానీ మొత్తం కుటుంబాన్ని కానీ నేను మాత్రం ఏ ఆడియో ఫంక్షన్లో చూడలేదు అంటే ఇదే చెప్తుంది ఈ సినిమా రాజుగారికి ఎంత ఇష్టమైన సినిమానో ఎంత స్పెషల్ సినిమానో ఎందుకంటే ఒక కుటుంబ విలువల్ని మళ్ళీ సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీలోకి తీసుకొచ్చింది అది ఎవరైనా ఉన్నారంటే అది రాజుగారే ఇది నేను గర్వంగా చెప్తాను ఆయన గురించి అండ్ శతమానం భవతి ఈరోజు ఆయన పుట్టినరోజు అండ్ జయసుధ మ్యామ్ యెస్టర్డే ఇట్ వాజ్ యువర్ బర్త్డే బిలేటెడ్ హ్యాపీ బర్త్డే అండ్ సో ఒక 100 ఏళ్ళు వర్ధిల్లు అనే ఒక టైటిల్ పెట్టుకొని ఈరోజు ఇంత ఒక పండగ వాతావరణంలో నిజంగా ఈ సినిమా ఆడియో ఫంక్షన్ చేస్తున్న రాజుగారికి శిరీష్ గారికి అండ్ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్కి మా మాతృ సంస్థ నాలాంటి ఎంతోమంది దర్శకులు ఈరోజు ఈ వేదిక మీద ఇలా నిల్చున్నారంటే దానికి కారణం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ దానికి కారణం దిల్ రాజు గారు శిరీష్ గారు అండ్ లక్ష్మణ్ గారు మీరు ఎప్పుడు ఇలాగే వర్ధిల్తూ ఉండాలి మీ బ్యానర్ కూడా ఎప్పుడు ఇలాగే వర్ధిల్తూ ఉండాలని కోరుకుంటున్నాను అంకుల్ నేను అండ్ నౌ కమింగ్ టు ద మ్యాన్ ఆఫ్ ది డే మికీ శతమానం భవతి ట్రాక్ అవగానే రాజుగారు వినిపించారు ఆల్ దీస్ డేస్ ఏ పెళ్లి ఫంక్షన్ జరిగినా కానీ ఇప్పటివరకు ఇంకా అన్ని పాత సినిమా పాటలే పెడుతూ వస్తున్నారు కానీ ఇప్పటి నుంచి మాత్రం ఏ పెళ్లి జరిగినా శతమానం భవతి అనే పాటే మోగుతూ ఉంటుంది మాత్రం అందులో ఎలాంటి ఇది లేదు ఐ కెన్ డెఫినెట్లీ అష్యూర్ దాట్ అండ్ ఎవ్రీబడి సమీర్ రెడ్డి గారు
సార్ మీతో మీ గురించి ఎంత మాట్లాడినా తక్కువే. యూ విజువల్ స్పీక్ లాట్ ఇన్ ద ఫిల్మ్ అండ్ ఎవ్రీబడి మధు ఊపిరి ఎడిట్ చేసిన మధువే ఈ సినిమాకి ఎడిటర్. ప్రౌడ్ ఆఫ్ యూ మధు ద వే యూఆర్ గోయింగ్ అండ్ అనుపమ ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్డ్ బై ద వే యూ స్పోక్ తెలుగు. సారీ నేను మీకు ఇంగ్లీష్లో చెప్తున్నాను కానీ చాలా బాగా మాట్లాడారు మీరు. యు ఆర్ జస్ట్ అమేజింగ్. పక్కన కూర్చొని శర్వా చెప్తున్నాడు అన్న ఎవ్రీ చిన్న చిన్న ఎక్స్ప్రెషన్ చంపేసిందన్న అని. సో యువర్ ఇమేజెస్ ఆఫ్ ప్రేమమ్ ఆర్ స్టిల్ ఫ్రెష్ విత్ అస్ అండ్ వీ సా అనదర్ సైడ్ ఆఫ్ యూ ఇన్ ఆ అండ్ ఆఫ్ కోర్స్ అనదర్ సైడ్ ఇన్ దిస్ ఫిల్మ్. సో ఈగల్లీ వెయిటింగ్. అండ్ శర్వా నాకు నేను అసిస్టెంట్ డైరెక్టర్గా అవ్వక ముందు నుంచి నాకు పరిచయం విక్కీ ఫ్రెండ్ లాగా. అప్పుడు తెలియదు నాకు శర్వా ఇండస్ట్రీలోకి వస్తాడని హీరో అవుతాడని. బట్ శర్వా కెన్ టెల్ యూ వన్ థింగ్, నువ్వు నమ్ముకున్న నీ ప్యాషన్ ఈరోజు నేను ఇక్కడ నిలబెట్టిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ద వే యూ సెలెక్ట్ యువర్ ఫిల్మ్స్ ప్రస్థానం కానీ రన్ రాజా రన్ కానీ మళ్ళీ రాజు రోజు అండ్ ఎక్స్ప్రెస్ రాజా శతమానం భవతి ఐ నో వాట్ ఇస్ కమింగ్ నెక్స్ట్ ఆల్సో. అంటే ద వే యూఆర్ పేవింగ్ యువర్ వే ఇట్ ఇస్ జస్ట్ యువర్ వే. ఎందుకంటే ఎక్కడ హరి అవ్వకుండా ఒక సినిమా విని ఆ ఇన్స్టింక్ట్స్ని నమ్మి చేస్తున్నావు నువ్వు. గ్రేట్ గ్రోయింగ్ బాడీ, జస్ట్ వెయిటింగ్ ఫర్ టు వాచ్ శతమానం భవతి ఇన్ థియేటర్స్. నేను ఇంకా ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఈ సినిమాకి సంబంధించి నన్ను క్షమించండి. అండ్ సుమ గారు కూడా ఈ సినిమా చాలా స్పెషల్, ఎందుకంటే అనుపమ గారిని చూడగానే ఆవిడకి కేరళ గుర్తొచ్చేసింది. సో మ్యామ్, సో ఆల్ ద వెరీ బెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీబడి హూస్ యాక్టెడ్ ఇన్ దిస్ ఫిల్మ్. ఇంద్రజ గారికి మ్యామ్, నా గుడ్ టు సీ యూ బ్యాక్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి హూ యాక్టెడ్ ఇన్ దిస్ ఫిల్మ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు. వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ యువర్ నెక్స్ట్ మూవీ, మేక్ ఇట్ సూన్. ఓకే, సో తాతగారికి ఒక స్పెషల్ విషెస్. ఇందాక వంశీ గారు ఆల్రెడీ రివీల్ చేసేసారు తాతగారి గురించి, ఇక ఇందులో దాచిపెట్టడానికి ఏం లేదు. దిల్ రాజు గారు తాతగారు, ఇది ఇట్స్ అ మెడికల్ మిరకిల్, ఇట్స్ అన్బిలీవబుల్ యాక్చువల్లీ, బట్ ఇట్ ఈస్ ట్రూ యాక్చువల్లీ. సో ఆరష్ చెప్తున్నాడు హ్యాపీ బర్త్డే తాతయ్య, కానీ నేను చిన్నోడిని కదా రాలేకపోతున్నాను, అందుకనే వీ హ్యావ్ అ సర్ప్రైజ్ కేక్ కటింగ్ ఫర్ యూ. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ దిల్రాజ్ గారి నాన్నగారు, అమ్మగారు శ్యామ్ సుందర్ రెడ్డి గారు సతీ సమేతంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అండ్ అలాగే దిల్రాజ్ గారి అమ్మాయి హన్సిత టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అండ్ దిల్రాజ్ గారు, శిరీష్ గారు, వంశీ గారు టు ప్లీజ్ జాయిన్ ఫర్ ద కేక్ కటింగ్. దిల్రాజ్ గారి తాతగారికి ఒక హ్యాపీ బర్త్డే సెలబ్రేట్ చేద్దాం ఇక్కడ. నరేష్ గారు ప్లీజ్, జయసుధ గారు, ఇంద్రజ గారు, రాజ్, నిక్కీ గారు, శేఖర్ గారు అండ్ నిఖిల్, శిరీష్ గారు. సతీష్ గారు, ద టోటల్ ఫ్యామిలీ, దిల్రాజ్ గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ స్టేజ్ మీదకి రావాలి. అలాగే శతమానం భవతి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వేదిక మీదకి రావాలి. రెండు సెపరేట్ కాదు. ఆదరిస్తూనే ఉంటాం కానీ మంచి సినిమాలకి డబ్బులు పెట్టేటువంటి నిర్మాతలు చాలా ముఖ్యం. అలా దిల్లున్న మహారాజు మన దిల్రాజ్ గారు మనకి ఇంకా ఇంకా మంచి మంచి సినిమాలు ఇలాంటి శతమానం భవతులు అందించాలని మీ అందరి విషయంతో మీ అందరి సమక్షంలో వారి బర్త్డే సెలబ్రేషన్. స్పెషల్ హ్యాపీ బర్త్డే సాంగ్ బై శర్వానంద్ అండ్ నిఖిల్ అండ్ రాజ్ తరుణ్. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. సారీ సార్, ముందే చెప్పాను సార్, కాన్స్ Happy birthday to you.
హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ రాజుగారు, హ్యాపీ బర్త్డే టు యూ. అండ్ సూపర్ సింగర్ కాంటెస్ట్లో ద విన్నర్ ఇస్ అనుపమ పరమేశ్వరన్. అర పాయింట్ ఆధిక్యతతో మీరు ఈ అవార్డుని గెలుచుకున్నారు, కంగ్రాచులేషన్స్. మిగిలిన పాట మీ దగ్గర నుంచి కూడా రావచ్చు. మొదలెడదామా? రెడీ, 1, 2, 3, స్టార్ట్. ఒక్కళ్ళు పొద్దున్న బ్రష్ చేసుకోలేదు అనుకుంటా, కంఠం శుద్ధిగా లేదు నాయన. మన సింగర్స్ రావచ్చు కదా పైకి, అప్కమింగ్ సింగర్స్ని ఎంకరేజ్ చేద్దామని రామ్ జోగే శాస్త్రి గారు చెప్పినట్టు హైదరాబాద్ హ్యాస్ గాట్ టాలెంట్ అని. Happy birthday dear Raju garu, happy birthday to you, may God bless you, may God bless you, may God bless you Raju garu, happy birthday to you. నరేష్ గారికి నేను అడ్డం పడిపోతున్నాను అండ్ వారు మాట్లాడతారు. దిల్రాజు గారు, హ్యాపీయెస్ట్ బర్త్డే. నాకు దిల్రాజు గారు ఫస్ట్ సినిమా గురించి చెప్పడం, నరేష్ గారు ఇది నా డ్రీమ్ ఫిల్మ్ అండి. మీరు ఒక అద్భుతమైన రోల్ చేస్తున్నారు, కంగారు రాజు మనం కలిసి చేయాలన్నారు. నియర్లీ 30 డేస్ వర్క్ చేశాను, 150 సినిమాలు అయినాయి. నెలకు ఒకసారి పౌర్ణమి వస్తుంది, 12 ఏళ్ళకు ఒకసారి పుష్కరాలు వస్తాయి, 15 ఏళ్ళకు ఒక్కసారి ఇటువంటి సినిమా వస్తుంది. నేను చెప్తున్నాను 100% మీకు, రేరెస్ట్ ఆఫ్ రేర్ ఫిలిమ్స్, ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ, హోల్సమ్ ఫిల్మ్, మెమరబుల్ ఫిల్మ్గా నిలిచిపోతుంది తెలుగు చరిత్ర. నేను ఇక్కడ ఇదిసారి చెప్తున్నాను, నేను 100% చాలా సంతోషం. ఎవరి గురించి మాట్లాడాలి? సంక్రాంతి ఇంత ముందుగా వచ్చేసిందా అనే విధంగా ఫుల్ వైబ్రెంట్గా పర్ఫామ్ చేసేసారు. సో వంశీ గారు చెప్పినట్టుగా శతమానం భవతి అని పెళ్ళిళ్ళలో వినిపించడానికి మరో పాట దొరికింది, పండగలకి ఆడుకోవడానికి ఇంకో పాట దొరికింది. సో అద్భుతమైనటువంటి మ్యూజిక్ని అందించినటువంటి మిక్కీ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ, మన నెక్స్ట్ ఏంటి అనేది నేను చెప్పట్లేదు, దిల్రాజు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము, ఆయన అనౌన్స్ చేస్తారు. దిల్రాజు గారు, అందరికి నమస్కారం. నా స్పీచ్ ఇవాళ 2 సపరేట్గా స్ప్లిట్ చేసి మాట్లాడుతున్నాను. ఇది ఫ్యామిలీకి సంబంధించింది అండ్ ఈ లైఫ్లో ఇక్కడి వరకు మేము రాగలిగామంటే కొంతమంది వ్యక్తులని మేము ఈరోజు స్మరించుకోవాల్సిన రోజు. ముందుగా మా అమ్మ నాన్నలకి, మా అన్నయ్యలకి, మా వదినలకి, నా స్నేహితులు సురేందర్ అండ్ భిక్షం గారికి, నా వెంటే నా కష్టాల్లో నష్టాల్లో ఈ సక్సెస్లో ఉన్న మా శిరీష్కి, లక్ష్మణ్కి, మా బావగారు నరసింహారెడ్డి గారు, అక్కయ్యకి రాంబావ అండ్ అక్కయ్యకి, అందరికి మీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్. ఇందాక వంశీ అనౌన్స్ చేశాడు, అంటే ఈ శతమానం భవతి కాన్సెప్ట్ గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ సన్కు సంబంధించింది. ఇది నిజంగా ఇది అదృష్టం. ఈ సినిమా జరుగుతున్నప్పుడే షూటింగ్లో ఉన్నప్పుడు మనమడు పుట్టాడని ఫోన్ చేశారు. ఎంత అదృష్టం ఉంటే ఒక సినిమాకి రిలేటెడ్గా లైఫ్లో జరగడం అనేది. సో మీ అందరి బ్లెస్సింగ్స్తో ఇది జరిగింది. అండ్ కాస్ట్యూమ్ కృష్ణ గారు చాలా నా ఇంటర్వ్యూలలో చెప్పడం జరిగింది, ఫెయిల్యూర్స్లో ఉన్నప్పుడు పెళ్లి పందిరి అనే సినిమా ఇచ్చాడు కాబట్టి మా ట్రావెల్ ఇక్కడి వరకు రాగలిగింది. థ్యాంక్ యూ కృష్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.
అండ్ జయసుధ గారు ఏంటో మా కాంబినేషన్, వారు వచ్చి చేసిన సినిమాలన్నీ మాకు సూపర్ హిట్లే. చివరికి బృందావనంలో ఒక ఫోటో ఉంటుంది, ఆ సినిమా కూడా మాకు సూపర్ హిట్టే. సో ఆ సంబంధం. సో ఈరోజు స్పెషల్గా ఈ ఈవెంట్లో నేను కాస్ట్యూమ్ కృష్ణ గారికి అండ్ జయసుధ గారికి చిన్న మా సంస్థ తరఫున చిన్న సన్మానం చేయాలనుకుంటున్నాను. ప్లీజ్ జయసుధ గారు, కాస్ట్యూమ్ కృష్ణ గారు. జయసుధ గారు, హీరో జయసుధ గారికి మన పండితుల ద్వారా సన్మానం. జయసుధ గారికి సత్కారం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. ఓషధయ ఓషధయ సంవదంతే వదంతే సోమేన సహరాజ్ఞా యస్మై కరోతి ప్రాంధనత్వకం ద్రాజంతారజావసి. యో వేదాం బ్రహ్మణో వేద అమృతేన అమృతాం పురే తస్మై బ్రహ్మజ బ్రహ్మ చ ఆయు కీర్తిం ప్రజాం దతు. ధనం ధాన్యం వసుం బహుమత్ర లాభం సరం దీర్ఘమాయు శతమానం భవతి శతాయు పురుషత్తదేంద్రిజ ఆయుచ్చేవేంద్రిజ ప్రతిష్టతి. అగ్నే హవిషో జుషాన ఘృత ప్రతీక ఘృతయో నిరేది ఘృతం పీత్వా మధుచారు గవ్యం పితేవ పుత్రమవిరక్షతా దివం. శ్రీనివాస స్వామినః పరిపూర్ణ అనుగ్రహ కృపా కటాక్ష సిద్ధిర్ద్వారా. అలాగే శ్రీ కాస్ట్యూమ్ కృష్ణ గారిని రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కృష్ణ గారు, కాస్ట్యూమ్స్ రంగం నుంచి నిర్మాతగా ఎదిగినటువంటి వారి జీవిత చరిత్ర మనకి ఎంతో ఇన్స్పైరింగ్గా ఉంటుంది. అటువంటి కృష్ణ గారికి చిరు సత్కారం. వీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావిధాచ్చోపమానం మహీయతే. ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయుః పురుషశ్చితేంద్రియ ఆయుష్యేవేంద్రియేః ప్రతిష్ఠతి. అందరినీ వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. బికాజ్ సీడీ లాంచ్ జరగబోతోంది ఇప్పుడు. అండ్ సీడీ లాంచ్ చేయడానికి ఫైనాన్సర్ 50 సంవత్సరాల నుంచి ఈ ఫిలిం ఇండస్ట్రీతో అనుబంధం ఉండేటువంటి వ్యక్తి, శతమానం భవతి సినిమా ఏదైతే 3 జనరేషన్స్ మీద ఆధారపడి ఉందో, ఈరోజు వారి ఫ్యామిలీ నుంచి కూడా 3 తరాలు ఇక్కడికి రావడం సంతోషకరం. వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము శ్రీ సత్తి రంగయ్య గారు, వారి తనయుడు శ్రీ ఎంబీఆర్ఎస్ ప్రసాద్ గారు, అలాగే వారి మనవడు రంగా యశ్వంత్ గారు. యా, ఇందాక సినిమా గురించి మాట్లాడడం కుదరలేదు. 2 మినిట్స్ అబౌట్ ఫిలిం. ముందు నా టెక్నీషియన్స్ అందరికీ పేరు పేరున మీ వాళ్ళందరికీ ఈరోజు నేను సన్మానం చేయటానికి కూడా కారణం అదే. సమీర్ కానీ, మధు కానీ, కుమార్ అండ్ డైరెక్టర్ సతీషు, మికీ జేమేర్ అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో నాగరాజు కానీ, సతీష్ కానీ, రామరాజు కానీ, ప్రదీప్ కానీ, అందరు ఇలా పేరు పేరున మీ అందరికీ థ్యాంక్స్. ఎందుకంటే సినిమాని మీరు ఎంత, నేను ఎంత ప్యాషన్గా తీసుకున్నానో, మీరు కూడా ఈ సినిమాని ఎంత ప్యాషన్గా వర్క్ చేసి ఈ సినిమాని అనుకున్నట్టు కంప్లీట్ చేసి రిలీజ్కి రెడీ చేసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సతీష్, 1.5 ఇయర్ ఆల్మోస్ట్, తనకి ఐడియా వచ్చినప్పుడు తను హరీష్ శంకర్ దగ్గర గబ్బర్ సింగ్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వర్క్ చేస్తున్నప్పుడు ఈ ఐడియా నాకు చెప్పడం జరిగింది. సో ఈ ఐడియాని వినగానే ఒక ఎగ్జైట్మెంట్,
మెయిన్గా ఎగ్జైట్మెంట్కు కారణము ఇస్ అబౌట్ 3 జనరేషన్స్ గురించి జరిగే స్టోరీలో ఒక పల్లెటూరు నుంచి వచ్చినప్పుడు నాకు తెలిసి ప్రతి ఒక్కరము అయితే మనమో లేకుండా మన ఫాదర్స్ పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళే. సో ఈరోజు మన ఈ ఫాస్ట్ లైఫ్లో చాలా మిస్ అయిపోతున్నాం. సో ఆ ఎమోషన్స్ ఆ మూమెంట్స్ నాకు బాగా నచ్చి ఈ స్క్రిప్ట్ను ఓకే చేయడం జరిగింది. థ్యాంక్ యూ సతీష్ ఒక మంచి ఐడియాతో నా దగ్గరకు వచ్చి ఈ మంచి సినిమా రేపు మంచి రిజల్ట్ వస్తుందని ఒప్పుతోనున్నాం. సో ఇలాంటి మంచి సినిమా మా సంస్థకి ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ శర్వానంద్, సతీష్ ఇందాక చాలా ఈజీగా చెప్పేశాడు, నేను వెళ్ళిపోయి ఇలా కూర్చొని కథ చెప్పేశాను, దాని వెనకాల జరిగిన స్టోరీ చెప్పాలి. ఆయన యుఎస్లో ఉన్నాడు, నేను యుఎస్ వెళ్ళాను. సో ఈ సినిమాకి రకరకాలుగా సాయిధరం తేజ్ అని కొన్ని రోజులు అనుకున్నాం, కొన్ని రోజులు రాస్తారని అనుకున్నాం, రకరకాలుగా అనుకుంటూనే ఉన్నాము. బట్ సంక్రాంతికి రిలీజ్ కావాలి, డేట్స్ అవన్నీ చూస్తున్నప్పుడు కుదరట్లేదు. సో శర్వానంద్ ఇంకా ఏం సినిమా కమిట్ కాలే. కానీ శర్వానంద్ హీరో ఎలా అయ్యాడంటే అది కూడా బ్యాక్ స్టోరీ చెప్పాలి. నా కారులో నేను ఎక్కించుకొని తేజ గారి దగ్గరికి తీసుకెళ్ళి ఇంట్రడ్యూస్ చేశాను, ఈ అబ్బాయి బాగున్నాడు చూడండి సార్ అని. సో అలా 12 ఇయర్స్ బ్యాక్ మా రిలేషన్ మొదలైంది. తను అప్పటికి ఆర్టిస్ట్ కాలేదు. నాకు ఎక్కడో ఈ కథకి శర్వ బాగుంటాడు అనుకొని నేను యుఎస్ వెళ్ళినప్పుడు ఫోన్లో యుఎస్ నంబర్కి నేను కాల్ చేసి మాట్లాడడం జరిగింది. ఫోన్లో ఒక 15 మినిట్స్ ఈ స్టోరీ చెప్పాను. అన్న బాగుంది కానీ ఫ్యామిలీ సినిమా కదా, నేను ఫుల్ కథ వింటాను అన్నాడు. ఫస్టే నాకు జారిపోయింది, నేను చెప్తే కూడా శర్వ ఫుల్ కథని ఓకే చేస్తాడు, వెరీ గుడ్ ట్రాక్లో ఉన్నాడు. దిల్ రాజ్ అయితే ఏంటి సినిమా బాగుంటేనే చేద్దామని నీ కాన్ఫిడెన్స్ సూపర్ శర్వ, కీప్ ఇట్ అప్. సో తను హైదరాబాద్ వచ్చిన తర్వాత వింటాడు. కథ వినేటప్పుడు తనకు నమ్మకం లేదు ఈ సినిమా చేస్తానని. ఏదో రాజన్న చెప్పాడు అప్లికేషన్లో, ఏదో లైన్గా ఫ్యామిలీ సినిమా వింటాను అని డైరెక్టర్ని పంపించమంటే పంపించాను. కథ అయిపోగానే ఫోన్ చేసి జెన్యున్ ఫీలింగ్ చెప్పాడు, అన్న ఈ సినిమా నేను చేస్తానని నాకు నమ్మకం లేకుండా నేను కథ విన్నాను, కథ విన్న తర్వాత సూపర్ ఉందన్న స్టోరీ నేను చేస్తున్నానని. థ్యాంక్ యూ అంటే ఆనెస్ట్గా నీ ఫీలింగ్ నువ్వు చెప్పినందుకు. అలా శర్వానంద్ మదరు ఫాదర్గా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్గా జయసుధ గారిని ప్రకాష్ రాజ్ గారిని రకరకాలుగా అనుకొని ఫైనల్గా సెంటిమెంట్ కావచ్చు, సో మాతో ఉన్న వాళ్ళ అనుబంధం కావచ్చు, అలా అందరినీ ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసుకొని ఈ సినిమాని కంప్లీట్ చేయడం జరిగింది. సినిమా అయిపోయింది. సో మిక్కీ ఈజ్ గివెన్ వండర్ఫుల్ మ్యూజిక్ అండ్ మై లిరిక్ రైటర్స్ శ్రీమణి కానీ రామ్ జోగయ్ శాస్త్రి కానీ. రామ్ జోగయ్ శాస్త్రి రాసిన ఒక శతమానం భవతి సాంగ్ సిచ్యువేషన్ అంతకుముందు వేరుండే, తను రాసిన తర్వాత అరే ఇది ఇలా కాదు ఇలా చేస్తే బాగుంటుందని డైరెక్టర్ నేను అనుకోవడము, ఆ సాంగ్ ఇప్పుడు క్లైమాక్స్ ముందు వచ్చేది అద్భుతమైన సాంగ్ అయింది. థ్యాంక్ యూ రామ్ జోగయ్ శాస్త్రి, నువ్వు ఇచ్చిన లిరిక్ వల్లే అక్కడ మేము సాంగ్ కాన్సెప్ట్ కూడా మార్చడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మొన్నే సినిమా కంప్లీట్ అయ్యాక నా క్యాబిన్లోకి అసిస్టెంట్ డైరెక్టర్స్ వచ్చారు, సినిమా అయిపోయింది ఇప్పుడు ఆడియో ఫంక్షన్ దీని గురించి మాట్లాడమని. ఏంటి సినిమా రిపోర్టు, మన సినిమా కొత్తగా ఉందా అని అడిగా. అందులో ఒక అతను కొత్తగా ఏముంది సార్, రెగ్యులర్గానే ఉంది కదా అన్నాడు. కానీ పాయింట్ కొత్తగా ఉంది సార్ అన్నాడు. ఎస్, ఇందాక జయసుధ గారు కూడా సినిమా చూశారు కాబట్టి వారి చెప్పారు మూమెంట్స్ ఎలా ఉంటాయని. ఈ సినిమా ఏదో కొత్తది మేము తీసేసామని చెప్పట్లేదు, బట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎందుకంటే మనం పల్లెటూరు వదిలిపెట్టేసి వచ్చిన ప్రతి మూమెంటు, పల్లెటూరులో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరు ఒక్కసారి వెనకకి వెళ్తారు. వెనకకి వెళ్ళి మనం పల్లెటూరులో మనం చేసిన ఎంజాయ్మెంట్ ఉంటుంది, పల్లెటూరులో మనం ఫ్యామిలీస్తోని పండగ అప్పుడు అందరం కలిసి ఉన్న మూమెంట్స్ ఉంటాయి. ఇలాంటి బ్యూటిఫుల్ మూమెంట్స్తో ఈ సినిమా రెడీ అయింది. డెఫినెట్గా హోల్ టీమ్ కష్టపడి బిలీవ్ చేస్తూ ఒక మంచి సినిమా తీసామని నమ్ముతున్నాం. ఆల్రెడీ మ్యూజికల్గా మార్నింగ్ నుంచే ఈ మ్యూజిక్కి మంచి రెస్పాన్స్ వస్తుంది. సో మూవీకి కూడా అద్భుతమైన రెస్పాన్స్ సంక్రాంతికి మీకోసం అందిస్తున్నాం. సో థ్యాంక్ యూ ఆడియన్స్, మంచి సినిమాని మీరు ఆదిస్తారని నమ్ముతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు శర్వానంద్ మాట్లాడతారు, శర్వ రాజా మాట్లాడతారు. రన్ రాజా, ఎక్స్ప్రెస్ రాజా, రాజాది రాజా, ద శర్వ రాజా. ఈ సినిమాకి కూడా రాజా అని పెడతానంటే వద్దు అని రాజు అని పెట్టించారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడ వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, మీడియా మిత్రులకి, అలానే టీవీలో చూస్తున్న అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా మాట్లాడదాం అనుకున్నా కానీ అసలు ఏం మాట్లాడాలి, అందరూ మాట్లాడేశారు.
చూసారుగా ఇంత పెద్ద ఫ్యామిలీ వెనకాల ఇంతమంది ఆర్టిస్టులు. ఐ థింక్ ఎప్పుడు అంటే ఇంతమంది ఆర్టిస్టులతో చేయటం కూడా చాలా కష్టం. సో కథతో స్టార్ట్ అయితే ఫస్ట్ ఈ మధ్యకాలంలో నేను వినగానే అంటే చాలా జెన్యున్గా ఫీల్ అయ్యి అరే మంచి సినిమా, ఈ సినిమా నేను మిస్ అవ్వకూడదు, ఖచ్చితంగా చేయాలని అనిపించి చేసిన సినిమా. ఏదో నేను హీరో నాకెంత ఉంది ఇవన్నీ పక్కన పెడితే యాజ్ అ ఫిల్మ్ అన్ని ఫ్యామిలీస్ అంటే అప్పుడు లాస్ట్ టైం సతీష్ గారు చెప్పారు తల్లి తండ్రి ఉన్న వాట్ ఈస్ దట్ అది గుర్తురాట్లా, బట్ ఒక డైలాగ్ ఏదో చెప్పారు. అంటే బేసిక్లీ ప్రతి ఫ్యామిలీ మెంబర్ పిల్లలకి చూపించి లేకపోతే పిల్లలు చూసి పేరెంట్స్ చూసుకుని డెఫినెట్గా ఒక హ్యాపీ ఫీలింగ్తో ఇంటికి వెళ్తారు సినిమా చూసాక. అండ్ థ్యాంక్స్ మిక్కీ ఫర్ గివింగ్ సచ్ అ ఫంటాస్టిక్ మ్యూజిక్. నేను పొద్దున విజయవాడ నుంచి వస్తుంటే మొత్తం విజయవాడలో అందరూ చెప్తున్నారనమాట, లైక్ పాటలు రిలీజ్ అవ్వగానే ఆ ఫస్ట్ పాట వినగానే 20 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాం మాకు మా ఊరు గుర్తొస్తుందని. సో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ సక్సెస్. సో థ్యాంక్స్ టు ద మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ, ఫస్ట్ టైం చేస్తున్నాం. అండ్ అలానే మొత్తం ఆర్టిస్ట్ నరేష్ గారు, జయసుద్ గారు, ప్రకాష్ గారు, ఇట్ వాజ్ అ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. ఇంతమంది ఆర్టిస్టులు అండ్ వాళ్ళని అలా చూస్తూ పర్ఫామ్ చేస్తుంటే లైక్ జయసుద్ గారు, ప్రకాష్ గారు అలా పర్ఫామ్ చేస్తుంటే మేము అందరూ ఇలా కూర్చొని చూస్తూ ఉండేవాడు మానిటర్లో. అదొక బ్యూటీగా అనమాట, భలే ఉండేది. సో ఐ ఎంజాయిడ్, రియలీ ఎంజాయిడ్. అండ్ సమీర్ గారు కొంచెం ఇబ్బంది పెట్టినా క్షమించండి, బట్ ఫ్యాంటాస్టిక్ విజువల్స్ నిజంగా. ఈరోజు ఈ సినిమా 49 డేస్లో కంప్లీట్ చేసామంటే ఐ థింక్ సమీర్ గారికి ఆ క్రెడిట్ ఇవ్వాలి ఖచ్చితంగా 200%. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ రాజన్న. అంటే మామూలుగా దిల్రాజు సినిమాలు అని అందరూ అనుకుంటుంటారు కదా బయట దిల్రాజు సినిమా అని. అంటే ఒకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఊరికినే ఆయన దిల్రాజు అవ్వలేదండి. అంటే ఆయనకు ప్రతి అంటే ఫస్ట్ డే నేను షూటింగ్కి వెళ్ళినప్పుడు ఆయన వచ్చారు షూటింగ్కి, మేము ఏదో ఊరేగింపులో ఏదో సీన్ ఉంది, ఆయన రోడ్డు మీద జనాలందరినీ నడుపుతూ అటు జరిపి ఇటు జరిపి ఆయన పని చేస్తున్నాడు. ఆయన అసలు మామూలుగా చేయాల్సిన అవసరం లేదు. అంటే ఆయనకి అంటే ఒక్కొక్క షాట్ కూడా మిస్ అవ్వకూడదు అన్న ప్యాషను, ఒక్కొక్క సీను, ఒక్కొక్క సాంగ్ రాంచుకునే విధానం, ఐ థింక్ ఆ ప్యాషన్కి అందరూ ఇలా పొద్దునే 7 o'clock కాల్ షీట్ పెట్టినా 7 o'clock ఉన్నామంటే ఆయన ప్యాషన్ చూసి ఆయన మీద రెస్పెక్ట్తో. అండ్ నాకు లిటరలీ ఆయన మీద ఇంకా రెస్పెక్ట్ చాలా చాలా పెరిగింది నిజంగా. ఇలాంటి బ్యానర్లో చేయటం కూడా ప్రతి ఆర్టిస్ట్కి ఒకటి ఉండదు, అరే దిల్రాజ్ సినిమాలో ఒకటి చేయాలని. బట్ ఇలాంటి సినిమా నాకు వచ్చి ఎప్పుడో చేయాలి బట్ అనుకుంటాం కదా, అసలు ఏం ప్లాన్ లేదు. ఆయన అలా కథ పంపించారు, నచ్చింది, చేశాను. అండ్ ఇంత మంచి కథ చేశాను ఆయన బ్యానర్లో, అండ్ లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటా. సో థ్యాంక్ యూ రాజన్న, అండ్ థ్యాంక్స్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్ ప్యాథస్ సాంగ్, ఒకటి తీయ తీయ అని సాంగ్, అది స్లో పాయిజన్ లాగా, దానికి రెస్పాన్స్ బాగుంది. లాస్ట్ జరిగిన సాంగ్ చాలా బాగుంటుంది, సో ఆ సాంగ్కి మంచి రెస్పాన్స్ ఉంది. టోటల్ అందరూ మంచి సాహిత్యం మంచి మ్యూజిక్ అని చెప్తున్నారు. సో అంటే అన్ని సినిమా చిన్న సినిమా కాబట్టి ఇది